వెల్కమ్ టు సత్య న్యూస్. సత్య న్యూస్ ఎక్స్క్లూజివ్. మనతో పాటు శాస్త్రవేత్త మరియు ఎన్ఆర్ఐ మనతో పాటు ఉన్నారు. అసలు ఈయన శాస్త్రవేత్త కావడానికి కారణం ఏంటిదనేసి అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు శాస్త్రవేత్త కావడానికి ముఖ్య కారణం ఏంటి? నా పేరు డాక్టర్ వెంకటరెడ్డి ఉమ్మడి, ఆమ్ ఫ్రమ్ నల్గొండ. నేను బేసిక్గా చాలా కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఒక రైతు కూలి ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఉమ్మడి జానారెడ్డి గారు ఎంతో కష్టపడి చదివించారు. నేను ఎంఎస్సీ ఉస్మాన్ యూనివర్సిటీ కంప్లీట్ అయిన తర్వాత నా రీసెర్చ్ లైఫ్ స్టైలే మారిపోయింది. యాక్చువల్గా నేను సిఎస్ఆర్ క్వాలిఫై అయ్యి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఐఐసిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మంచి గురువుగారు డాక్టర్ వి జయతీర్థరావు గారు ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే ఎంఐటి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్టులా వర్క్ చేసేసి నేను చాలా మంచి రీసెర్చ్ చేసి పేటెంట్లు తీసుకున్నాను. అక్కడి నుంచి నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళి ఈ అమెరికాకి ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కెరోలినా షార్లెట్ అక్కడ ఒక 1 ఇయర్ వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి ది బెస్ట్ ప్రిస్టీజియస్ యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి మసాచుసెట్స్ అక్కడ పోస్ట్ డాక్ తర్వాత సీనియర్ అసోసియేట్ పొజిషన్లో జాయిన్ అయ్యాను. అక్కడ నా లైఫే టర్న్ అయిపోయింది. అక్కడ నేను ఆ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీతో పాటు ఎంఐటీతో పాటు బోస్టన్ యూనివర్సిటీ అండ్ జాన్ హాప్కిన్స్ మెడికల్ సెంటర్ తోటి రీసెర్చ్ కొలాబరేషన్ వర్క్ చేసేసి నేను కార్డియోవెస్క్యులర్ డిసీజెస్ మీద పనిచేశాను. అక్కడ కొన్ని పేటెంట్స్ ఫైల్ చేసి అక్కడి నుంచి నేను ది బెస్ట్గా ఇండియా రిటర్న్ అయ్యాను. అప్పుడు నాకు అక్కడ ఒక బెస్ట్ ఆపర్చునిటీ వచ్చి ఉండే. ఎంఐటీలో బిల్ గేట్స్ తోటి ఒక మీటింగ్ ఉండే, అందులో ఒక 20 మెంబర్ సైంటిస్టులను పిలిచి ఒక మీటింగ్ పెడితే అతను అందులో ఇండియా నుంచి నేను ఒకరిని, అందులో అతని ఆఫర్ ఏంటంటే గేట్స్ ఇంత గేట్స్లో ఫౌండేషన్ వర్క్ చేస్తే ది బెస్ట్ ఆఫర్ విత్ గ్రీన్ కార్డ్ ఈ హాజ్ ఆఫర్డ్ మీ నో ఐ వాంట్ టు గో బ్యాక్ ఇండియా, ఐ హావ్ టు సర్వ్ మై మదర్ ల్యాండ్ అని చెప్పేసి ఇండియాకు బ్యాక్ వచ్చేసి నౌ ఐఎమ్ ఇన్ గుడ్ పొజిషన్. నౌ ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్ ది సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు వర్క్ విత్ ఎమిరేట్ పర్సనాలిటీస్ లైక్ మెడికల్ అలోపతి అండ్ ఆయుర్వేద. మై గురువు గారు ఆయుర్వేద గురువుగారు సత్యవీర్ ఆచార్య. వెరీ రీసెంట్లీ యూ హ్యావ్ కండక్టెడ్ వన్ యజ్ఞము, మహామృత్యుంజయ యజ్ఞము ఎట్ నర్సాపూర్. యు ఆర్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ న్యాచురల్ ప్రోడక్ట్స్ లైక్ కౌ యూరిన్, కౌ ప్రోడక్ట్స్. యూఆర్ స్టార్టెడ్ ఏ గుడ్ ల్యాబొరేటరీ ఎట్ నర్సాపూర్. నౌ యూఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ లైక్ 60 మెంబర్స్ ఆఫ్ ఫార్మా పీపుల్ అండ్ 60 మెంబర్స్ ఆఫ్ లైక్ ఆయుర్వేద డాక్టర్లు, ఎమిరేట్ పర్సనాలిటీస్, వెటర్నరీ డాక్టర్స్ అండ్ అదర్ పర్సనాలిటీస్. దే హవ్ గ్యాదర్ టుగెదర్ ఇన్ 28th ఆఫ్ దిస్ మంత్ లైక్ జనవరి. వి హవ్ గోయింగ్ టు వర్క్ ఆన్ బిగ్ ప్రాజెక్ట్ నియర్ ఫ్యూచర్. ఓకే, మీరు గేట్స్ తోటి కలిసారనేసి కూడా చెప్పారు, అసలు ఆయనతో కలవడానికి కారణం ఏంటి? నేను ఎంత గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే నీ నెవర్ సీన్ దిట్ ద టైప్ ఆఫ్ పర్సన్ లైక్ హీ హ్యాస్ సమ్ లైక్ సంథింగ్ లైక్ హీ హాస్ క్రోడ్స్ ఆఫ్ మనీ బట్ హీ హాస్ గుడ్ హ్యూమన్ బీయింగ్. హీ హాస్ ట్రైంగ్ టు స్పెండ్ తన 25% ఆఫ్ హిస్ ఇన్కమ్ విత్ ది ప్యూర్ పీపుల్ లైక్ దోస్ యూ హ్యావ్ బోర్డర్ లైన్ లైక్ అర్బన్ పీపుల్, దోస్ యూ హ్యావ్ డోంట్ హ్యావ్ ఫుడ్ అండ్ మెడిసిన్ ఆఫ్రికన్ పీపుల్. లైక్ మనం బ్లెస్డ్ అండి, నిజం చెప్పాలంటే ఇండియాలో ఉన్న వాళ్ళం నిజంగా బ్లెస్డ్. చాలామంది ఆఫ్రికన్ పీపుల్ పిల్లలకి ఫుడ్ లేకపోతే గుడ్ మెడిసిన్ లేక జస్ట్ బాన్ పీపుల్ 5 ఇయర్స్ వచ్చే వరకు చనిపోతున్నారు. యస్ రియల్లీ హ్యాండ్స్ అప్ రియల్లీ. అతను ఏం చేశాడంటే ఈజ్ ట్రయింగ్ టు గివ్ గుడ్ ఫుడ్ అండ్ మెడిసిన్. అందుకోసం అని అతను 21st April 2010లో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసిండు, గేట్స్ మిలిందా ఫౌండేషన్. దాని ద్వారా పూర్ పీపుల్కి అర్బన్ పీపుల్కి హెల్ప్ చేయడానికి ట్రై చేసిండు. ఈజ్ రియల్లీ గుడ్ అన్నట్టు. అందులో నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది సైంటిస్ట్ ఫ్రమ్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఈ కరోనాతో ప్రజలు ఇంతగానం బాధపడుతున్నారు, దీనికి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతారు ఒక డాక్టర్? గ్రేట్ గ్రేట్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ ఇది అగైన్. నేను వీఆర్ ట్రయింగ్ టు అసలు చెప్పాలంటే నేను ఒక నియర్లీ అబౌట్ 100,000 మందిని కలిసి ఉంటా. ఈ మధ్య చాలా పబ్లిక్ రిలేషన్స్ తోటి బాగా తిరుగుతున్నా. ఇంతవరకు నేను మాస్క్ పెట్టుకుంది లేదు, నేను కరోనాకి ఎక్స్పోజ్ అయింది లేదు. ఎందుకు? ఐఎమ్ గుడ్ హెల్త్ అంటే మీన్స్ ఏంది, యూ హ్యావ్ టు మెయింటైన్ ది గుడ్ ఫుడ్ అండ్ గుడ్ రెసిస్టెన్స్ పవర్. ఓకే, నేను 15 ఇయర్స్ నుంచి ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ సింగిల్ ట్యాబ్లెట్ ఇన్సైడ్ ది బాడీ. ఓకే, ఎందుకు? గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్ అండ్ అది. మేము ఇలా కరోనా కంట్రోల్ కోసం మా దగ్గర గుడ్ మెడిసిన్ ఉంది. గుడ్ మెడిసిన్ అంటే ఏంటిది? ఇమ్యూనిటీ బూస్టర్. అగైన్ నీకు ఏం కావాలి? ఫిజికల్గా ఎక్సర్సైజులు కావాలి,
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి గుడ్ ఫుడ్ తీసుకోవాలి దాంతో పాటు కొంత హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది ఎగ్జాక్ట్లీ దీనికి గుడ్ క్వశ్చన్ మళ్ళీ ఇది ఏమంటున్నానంటే ఒక 5 ప్రొడక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హియర్ వైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా ఆ వైట్ ప్రొడక్ట్స్ తోటి లేకపోతే కెమికల్ ప్రొడక్ట్స్ తోటి మనకు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది ఒక ఎగ్జాంపుల్ షుగర్ సాల్ట్ మైదా రైస్ వైట్ రైస్ అండ్ వైట్ మిల్క్ వాట్ ఎవర్ ప్యాకెట్ మిల్క్ దీస్ ఆర్ ద హార్మ్ఫుల్ టు ద బాడీ నేను ఎస్టర్డే ఇదే డిస్కస్ చేశాను 28th రోజు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి పబ్లిక్లా ఇదే చెప్పాము వాళ్ళందరూ చాలా బాగా చెప్పారు మేము చేంజ్ అవుతాము మారతామని చెప్పారు దానికి రిప్లేస్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ షుగర్ బదులు బెల్లం పౌడర్ ఎగ్జాంపుల్ బెల్లం సాల్ట్ బదులు రాక్ సాల్ట్ వాట్ ఎవర్ ఇది తర్వాత వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాట్ ఎవర్ కోటింగ్ లేకుండా మైదా బదులు పట్టించుకోవాల్సిన గోధుమ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాలు అయ్యో ఏంటండి పాలు అవి అసలు ప్యాకెట్ పాలు పాలావి దాంట్లో ఎన్నో కెమికల్స్ ఉన్నాయి అవి టెస్ట్ చేసి అర్థమవుతుంది దాని బదులు మనం ఎంతో కొంత ఎఫర్డబుల్ ఉంటే ఒక ఆవును పెంచుకోవడమో లేకపోతే ఆవు పాలు తాగడం ఎంత మంచిది పిల్లలకి హెల్త్ నాలెడ్జి అన్ని రకాలుగా ఇంప్రూవ్ అవుతుంది ఈ మినిమం థింగ్స్ తీసుకుంటే ఈ మెయింటైన్ చేయగలిగితే కొంతవరకు కంట్రోల్ అవుతుంది ఈ మధ్య కాలంలో మీ ఒక కరోనాకి కోసం ఒకటి హెర్బల్ సిగరెట్ రెడీ చేయడానికి రెడీ అయినాం హెర్బల్ సిగరెట్ వాట్ ఈస్ దాట్ ఒక 100 రకాల ఉనమూలికలని ఒక ప్యాకెట్లో పెట్టేసి వేస్తే దాన్ని ముట్టించుకొని ముక్కుతోటి స్మెల్ చేసేసి ముక్కుతోటి వదలగాలి అంటే ఏమవుతుంది ఊపిరితిత్తుల శ్వాస క్లియర్ అయినప్పుడు కరోనా లేదు మెయిన్ మనకి ఊపిరితిత్తులు బాగాలేనప్పుడే లోపలికి ఏదైనా హార్మ్ఫుల్ వైరస్ ఎంటర్ అయినప్పుడు మనకి కరోనా ఎంటర్ అవుతుంది ఆ కరోనా కంట్రోల్ చేయాలంటే మనం ఫ్రెష్ ఎయిర్ ఉండాలి దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇంకోటి ఇప్పుడు చివరి క్వశ్చన్ మీరు రాబోయే రోజుల్లో ఈ రాజకీయాల్లో ఏమైనా చేరే అవకాశాలు ఉన్నాయి నో యాక్చువల్లీ మా ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకి ఇప్పుడు మనం 2 ఇయర్లీ 2 డిస్కస్ అబౌట్ ఇట్ నా ఉద్దేశం ఏంటంటే మెడికల్గా హెల్దీ తెలంగాణను చూడగలిగినప్పుడు ఆటోమేటిక్గా రాజకీయాలు అనేవి అవే కంట్రోల్కి వస్తాయి అట్లని కాదు నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ చాలా మంచి చేస్తున్నారు ఉన్న గవర్నమెంట్లో అయినా సరే మనకు అందరికీ తెలుసు వాట్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ అనేది ఓకే వెరీ సూన్ కొంత మనకి వాట్ ఎవర్ ఒక ఏదో చేంజెస్ రాబోతున్నాయి నా ఉద్దేశంలో పీపుల్ హెల్దీగా ఉన్నప్పుడు హెల్దీ తెలంగాణ చూడగలిగినప్పుడు అన్ని చేంజెస్ వస్తాయి అవి ఆటోమేటిక్గా